హాయ్ ఎవరి వన్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ సి ట్వంటీ త్రీ సిలబస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ చాప్టర్ అయిన రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఆ చాప్టర్లో సెట్ డెఫినీషన్ సెట్ రిప్రజెంటేషన్ అనేది ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు సెట్స్ యొక్క క్లాసిఫికేషన్స్ చూద్దాం ఫస్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సెట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సెట్స్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సెట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ మరి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఇప్పుడు సెట్ ఏదైనా ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఫైనైట్ అంటే మన ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ఎన్ని ఉన్నాయో చెప్పగలిగితే అది ఫైనైట్ అవుతుంది అంటే దీన్ని ఏం రావచ్చు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎస్ సెట్ ఆర్ కౌంటబుల్ సో దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పగలిగితే ఏం చెబుతాం అండి ఫైనెట్ సెట్ అంటాం ఓకే ఇన్ఫైనైట్ అయితే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది నాట్ కౌంటబుల్ అవుతుంది అంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నువ్వు కౌంట్ చేయలేకపోతావు ఇంకా ఓకే అంటే ఏదైనా ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్తో ఎలిమెంట్స్ అన్నీ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ అన్నింటిని కౌంట్ చేయగలిగితే ఏమంటావు ఆ సెట్ని ఫైనైట్ సెట్ అంటాం ఒకవేళ కౌంట్ చేయలేకపోతే ఆ సెట్ని ఏమంటాం ఇన్ఫైనైట్ సెట్ అంటాం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈక్వల్ సెట్ ఏజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫైనైట్ సెట్ ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆరు సెట్ బి తీసుకున్నాం ఏబిసిడి దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఈ రెండు ఏమైనా ఫైవ్ ఎయిట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ సి ఎలిమెంట్ తీసుకుంటున్నాను సో సి ఎన్ నేచురల్ నెంబర్స్ ఎన్ని తీసుకున్నా వన్ టూ త్రీ వన్ సోన్ ఇన్ఫినిటీ అంటే నేచురల్ నెంబర్ స్టార్టింగ్ వన్ అని తెలుసు కానీ మనకి లాస్ట్ నెంబర్ ఎంత తెలుసా తెలియదు సో ఇలాంటి సెట్ని ఏమంటాం ఇన్ఫైనైట్ సెట్ అంటాం ఏమంటాం ఇన్ఫైనైట్ సెట్స్ దీన్ని ఏమంటాం ఫైవ్ సెట్స్ ఏమంటాం ఫైవ్ సెట్స్ అంటే ఏదైనా ఒక సెట్ తీసుకుంటే దాంట్లో ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయగలిగితే ఏమంటాం ఫైవ్ సెట్స్ అంటాం కౌంట్ చేయలేకపోతే ఏమంటాం దాన్ని ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఎంటీ సెట్ ఎంటీ సెట్ అంటే ఎంటీ సెట్ అంటే ఏదైనా ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్లో ఎలిమెంట్స్ అనేవి ఏమీ లేకపోతే ఆ సెట్ తీసుకుంటే ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ దీంట్లో ఎలిమెంట్స్ ఏం లేవు ఇది ఒక సెట్ ఆ ఎలిమెంట్స్ లేని సెట్ని ఏమంటాం అంటే ఎంటీ సెట్ అంటాం ఓకే దీన్ని ఎలా డిఫైన్ చేస్తా అంటే పై సో ఇది డిఫైనింగ్ ఇప్పుడు నాన్ ఎంటీ సెట్ ఎంటీ సెట్ని అంటాం పై అంటాం పై చూపిస్తే ఎంటీ సెట్ అంటే ఆ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేనట్టు ఓకే ద సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్ ద సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ ఎంటీ సెట్ అంటే ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేక లేకపోతే అప్పుడు అండి మనం ఎంటీ సెట్ అంటాం తర్వాత వచ్చేసరికి మనకి నాన్ ఎంటీ సెట్ నాన్ ఎంటీ సెట్ అంటే ఒక సెట్ తీసుకుని దాంట్లో ఎట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అని ఉంటే దాంట్లో ఎట్లీస్ట్ ఏదైనా వన్ ఎలిమెంట్ అని ఉంటే ఆ సెట్ని ఏమంటామండి నాన్ ఎంటీ సెట్ ఎంటీ అయితే ఏమో దాంట్లో ఒక్క ఎలిమెంట్ కూడా ఉండకూడదు నాన్ఎమ్ అయితే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అన్న ఉండాలి అంటే దాంట్లో నాన్ ఎంటీ అన్నామంటే మినిమం ఒక ఎలిమెంట్ అన్న ఉండ ఉంటుంది మ్యాక్సిమన్ అయినా ఉండొచ్చు సో ఇది నాన్ ఎమ్టీ ఇది ఎం ఎంటీ సెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాన్ వైడ్ సెట్ ఎంటీ సెట్ ఏమంటాం అంటే దీన్ని వాయిడ్ సెట్ అంటాం ఆర్ నల్ సెట్ అంటాం సో ఈ ఎంటీ సెట్ అన్న ఒకటే మీనింగ్ వైడ్ సెట్ అన్న ఒకటే మీనింగ్ నల్ల సెట్ అన్న ఒకటే మీనింగ్ దీంట్లో నాన్ ఎంటీ సెట్కి వచ్చేసరికి నాన్ ఎంటీని ఇంకేమో పేరేమో చెప్పొచ్చు నాన్ వైడ్ ఇక్కడ ఎంటీ అయితే వైడ్ అయింది నాన్ ఎంటీ అయింది కాబట్టి ఇక్కడ నాన్ వైడ్ అవుతుంది సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ టన్ సెట్ వచ్చేసరికి నెక్స్ట్ సింగిల్ టర్న్ సెట్ సింగిల్ టన్ సెట్ సింగిల్ టెన్ సెట్ అంటే దీంట్లో ఎట్ల దాంట్లో ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉండాలి ఇంకే ఎలిమెంట్స్ ఉండకూడదు దాంట్లో ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంటే ఏదైనా ఒక సెట్ తీసుకుంటే దాంట్లో ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటామంటే అంటే సింగిల్ టెన్ సెట్ హ్యావింగ్ వన్ ఎలిమెంట్ హ్యావింగ్ ఓన్లీ దాంట్లో ఒకటి మాత్రం ఉండాలి ఓన్లీ వన్ ఎలిమెంట్ సో ఈ ఒక ఎలిమెంట్ మాత్రం ఉంటే దాన్ని ఏమంటాం సింగిల్ టెన్ సెట్ అంటాం తర్వాత వచ్చేసరికి యూనివర్సల్ సెట్ ఏదైనా ఒక సెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ అనే ఒక సెట్ ఉంది తర్వాత బిఈ్ ఈక్వల్ టు ఫోర్ ఫైవ్ సిక్స్ అనే ఒక సెట్ ఉంది సి వచ్చేసరికి సెవెన్ ఎయిట్ అనే సెట్ ఉంది ఈ మూడులో ఉన్న సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కలిపి ఒక ఒక సెట్లో ఉంటే వన్ కామ టూ కామ త్రీ కామ ఫోర్ కామా సిక్స్ కామ సెవెన్ కామ ఎయిట్ అంటే ఏలో ఒక కొన్ని ఎలిమెంట్స్ బిలో కొన్ని ఎలిమెంట్స్ సిలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ ఒక యు అనే సెట్ తీసుకుంటే ఆ మూడిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ యూలో ఉంటే అప్పుడు యూని ఏమంటాం అంటే యూనివర్సల్ సెట్ అంటాం అంటే వేరు వేరు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక సెట్లో రాసుకుంటే ఏమంటాం అంటే యూనివర్సల్ సెట్ అంటాం ఓకే ఇది యూనివర్సల్ సెట్ మీనింగ్ అంటే వేరు వేరు ఎన్ని సెట్స్ అయినా కావచ్చు ఎన్ని సెట్లో ఉన్నా ఎవ్రీమది దీన్ని నాన్ ఎం ప్రతి సెట్ కూడా నాన్ ఎంటీ సెట్ కూడా అవుతుంది వేరే డి తీసుకున్నాం కో పై పై సెట్ తీసుకున్నాం అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు అది కూడా దీంట్లో ఉన్నట్టు అంటే సో అన్ని కా సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక సెట్లో రాస్తే దాన్ని ఏమంటాం అంటే యూనివర్సల్ సెట్ అంటాం ఇది యూనివర్సల్ సెట్ గురించి అయిపోయింది నెక్స్ట్ ఈక్వల్ సెట్స్ ఈక్వల్ సెట్స్ ఈక్వల్ సెట్ ఇప్పుడు టూ సెట్స్ టూ సెట్స్ ఏ అండ్ బి అనేవి టూ సెట్స్ ఉన్నాయి ఈ టూ సెట్స్ ఏ అండ్ బి అనేది ఈక్వల్ అని చెప్పాలి అంటే అంటే ఇప్పుడు టూ సెట్స్ ఏ అండ్ బి తీసుకున్న ఆ టూ సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే టూ ఏలో ఉన్న ఎగ్జాక్ట్ ఎలిమెంట్స్ బీలో ఉండాలి అంటే ఏలో ఉన్న ఎగ్జాక్ట్ ఎలిమెంట్స్ బీలో ఉండాలి సో దీంట్లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే బీలో ఉండాలి దీంట్లో బీలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఏలో ఉండాలి అలాంటప్పుడు ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అంటాం ఓకే దీని సింబల్కి ఎలా చెబుతామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుంటే అదే ఎక్స్ బీలో ఉంటుంది అదే మరి వై బిలాంగ్స్ టు బీ తీసుకుంటే అదే వై ఎక్స్ ఏలో ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఏ ఈక్వల్ టు బిఏ అవుతుంది ఓకే అంటే ఎక్స్ ఏలో తీసుకుంటే సమ్ ఎలిమెంట్స్ ఏలో అనే ఏ అనే సెట్లో సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు అవే సేమ్ ఎలిమెంట్స్ బీలో కూడా ఉండాలి తర్వాత బీలో సమ్ ఎలిమెంట్స్ తీసుకుంటే అవే బీలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో కూడా ఉండాలి అలా జరిగినప్పుడు అప్పుడు మనం ఏమంటామంటే ఏ ఈక్వల్ టు బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి జరిగినప్పుడు ఇది జరుగుతుంది ఇది జరిగినప్పుడు ఏం జరుగుతుంది ఇది జరుగుతుంది సో ఇది మనకి మెయిన్ కండిషన్ ఈక్వల్ సైడ్స్కి తర్వాత ఒకవేళ నాట్ ఈక్వల్ టు అన్నాం అనుకో దాంట్లో ఏదైనా ఏ నాట్ ఈక్వల్ టు బి చూద్దాం అంటే ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్లో ఏలో ఉన్న ఒక ఎలిమెంట్ బీలో ఉండకపోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే అదే ఎక్స్ బీలో ఉండకపోవచ్చు ఇలా జరిగినప్పుడు ఏమంటాం మనం నాట్ ఈక్వల్ సెట్స్ అంటాం ఇలా జరిగితే ఏమంటాం ఈక్వల్ సెట్స్ అంటాం ఓకే ఇది ఈక్వల్ నాన్ ఈక్వల్ సెట్స్ ఈక్వి వ్యాలెంట్ సెట్స్ నెక్స్ట్ ఈక్వి వ్యాలెంట్

నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి జరగాలి అంటే దీంట్లో ఎలిమెంట్స్ సేమ్ ఉండక్కర్లా కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా ఎన్ని నంబర్ బీలో కూడా అన్ని నెంబర్ ఆఫ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ తీసుకున్నాను అదే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ తీసుకున్న ఇప్పుడు చూడండి దీంట్లో ఏ ఏలో ఉన్నాయి ఎలిమెంట్స్ వన్ కామా టూ కామా త్రీ అంటే త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో ఆఫ్ ఎన్ఆ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏమంటాం అంటాం ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి దీంట్లో కూడా ఆఫ్ బి బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అంటే త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఇప్పుడు రెండు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయిగా అంటే అప్పుడు ఏమైనా అంటాం ఏనీ బిని వ్యాలెన్స్ సెట్స్ అంటాం ఓకే ఏని బిని ఏమంటాం ఇప్పుడు మనం ఈక్వీ వ్యాలెన్స్ సెట్స్ అంటాం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే ఈక్వల్ సెట్స్ ఆల్ ఆల్వేస్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వి వ్యాలెంట్ సెట్స్ అంటే దీనికి ఈక్వల్ సెట్స్ అంటే అంటే ఏ లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బీలో కూడా ఉంటాయి బీలో కూడా అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎన్ని అయితే ఇక్కడ ఫోర్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో కూడా సేమ్ అవే ఫోర్ ఉంటాయి ఇప్పుడు ఫోర్ ఫోర్ కాబట్టి ఏమైనట్టు ఈక్వి వ్యాలెంట్ సెట్స్ అయినట్టు సో ఇది అదేవిధంగా ఈక్వి అలెన్స్ సెట్స్ మే నాట్ బి ఈక్వల్ సెట్స్ ఇది ఒక పాయింట్ ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆల్రెడీ చెప్పే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ సెట్ నేమంటాం అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ సెట్ కాల్డ్ కార్డినాలిటీ కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ఏ అంటాం అంటే ఏ అనే ఒక సెట్ తీసుకున్నప్పుడు ఆ ఏలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏమంటాం అంటే కార్డినాలిటీ అంటాం కార్డినాలిటీ ఇంపార్టెంట్ పాయింట్ బాగా యూజ్ చేస్తాం ఇది ఓకే నెక్స్ట్ సబ్సెట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి సబ్సెట్ సబ్సెట్ ఏ అని బి అని టూ సెట్స్ ఉన్నాయి ఏ కామా బి అనేవి టూ సెట్స్ ఉన్నాయి నా దగ్గర ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బీలో ఉంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బీలో ఉంటే ఏ నేమంటామంటే మనం సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బీలో ఉండాలి ఇంకా ఎక్స్ట్రా బీలో వేరే ఎలిమెంట్స్ కూడా ఉండవచ్చు కానీ మనకు సంబంధం కానీ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బీలో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ తీసుకున్నాను అదే బిఈ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఏలో వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి అదే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఫోర్ బీలో కూడా ఉన్నాయిగా వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇప్పుడు ఏకి బి ఇంకా ఎడిషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ అవి మాకు సంబంధం లేదు కానీ మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో కూడా ఉన్నాయిగా ఇప్పుడు ఏనా అంటాం అంటే సబ్సెట్ ఆఫ్ ఎయి సబ్సెట్ ఆఫ్ బి దీని సింబాలికల్ని అంటే ఎయి సబ్సెట్ ఆఫ్ బి ఎయి సబ్సెట్ ఆఫ్ బి అంట ఓకే ఇలాంటప్పుడు దీన్ని ఏమంటాం ఏఈ సబ్సెట్ ఆఫ్ బి సింబాలికల్ ఇది ఇప్పుడు ఈ ఈ సింబల్ని చూసి ఏమనుకోవాలి సబ్సెట్ అనాలి ఏఈ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఈ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటున్నామంటే ఏం జరుగుతుంది ఏ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా దేంట్లో ఉంటుంది బిలో ఉంటుంది మరి బిలో ప్రతి ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటుంది అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను నాట్ బి ట్రూ ఓకే తర్వాత ప్రాపర్ సూపర్ సెట్ సూపర్ సెట్ ఇప్పుడు ఏ అనేది బీకి సబ్సెట్ అయినప్పుడు అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఒక నోట్ పాయింట్ చూసుకోండి ఏలో ఉన్న ఏ అనేది బీకి సబ్సెట్ అయినప్పుడు ఏ అనేది స్మాల్ సెట్ అవుతుంది బి అనేది బిగ్ సెట్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ స్మాల్ అవుతుంది ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్టి స్మాల్ అవుతుంది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్టి ఇది బిగ్ అవుతుంది అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ స్మాల్ సెట్ బిఈ బిగ్ సెట్ ఓకే ఏ స్మాల్ సెట్ ఏ బిఈ బిగ్ సెట్ ఓకే ఇప్పుడు ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి అన్నా ఇప్పుడు ఆ బీన్ ఏమంటాం అంటే సూపర్ సెట్ అంటాం ఏని సబ్సెట్ ఆఫ్ ఏనేమో సబ్సెట్ అన్న బీనేమంటే సూపర్ సెట్ అంటే పెద్ద సెట్ ఏమంటాం సూపర్ స్మాల్నేమో అని సబ్ ఇప్పుడు అది మీద చిన్నదాన్ని ఏమంటావు సబ్బు అంటే ఒక దాంట్లో సగభా కొంచెం ఉంది కాబట్టి సబ్బు సబ్ పాట్ అంటాం కదా అలా ఇప్పుడు ఇది పెద్దది కాబట్టి సూపర్ అది అంటే బీని సూపర్ సెట్ అంటాం బీని సూపర్ సెట్ అంటాం అంటే పెద్ద సెట్ని ఏమంటాం సూపర్ సెట్ తర్వాత ప్రాపర్ సబ్సెట్ ఇఫ్ ప్రాపర్ సబ్సెట్ చెప్పాలంటే ఏ అనేది బీకి సబ్సెట్ కానీ ఏకి ఎప్పుడు కూడా బి ఈక్వల్గా ఏ ఏ అండ్ బి అనేది ఈక్వల్గా కాకూడదు సబ్సెట్లో ఏ అండ్ బికి ఈక్వల్ అయినా మనకు సంబంధం లేదు కానీ ప్రాపర్ సబ్సెట్ అంటున్నామంటే కన్ఫర్మ్గా ఏ బి ఈక్వల్ కాకూడదు కానీ ఏ మాత్రం బికి సబ్సెట్ కానీ ఏబి ఈక్వల్ కావూడదు ఈ కేసులో ఏం జరగచ్చు ఏబి ఈక్వల్ అయినా కూడా సంబంధం లేదు కానీ ఏ మాత్రం బీకి సబ్సెట్ చిన్న సెట్ అవ్వాలి ఏ బి పెద్ద సెట్ అవ్వాలి ఇక్కడ ఏబీలు ఈక్వల్ అయినా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం ఏబీలు ఈక్వల్ కావడదు ఈక్వల్ కాని సందర్భంలో అప్పుడు ఏనేమంటాం అంటే ప్రాపర్ సబ్సెట్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం సో ఇది ప్రాపర్ సబ్సెట్ కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ చూద్దాం Next note. First one Every set is a every set every set is a subset of itself and but not a proper set. అంటే ఎవరీ సెట్ ఏ సెట్ తీసుకున్నా కూడా ఆ సెట్ ఏమవుతుంది అంటే ఇట్ సెల్ఫీ సబ్సెట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ సెట్ తీసుకున్నా ఇప్పుడు దీని నుంచి ఏజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీగా బి రాసుకోవచ్చుగా అంటే ఏబి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉందిగా ఇప్పుడు ఏ అయినట్టు బీకి సబ్సెట్ అయినట్టేగా అయిపోయి బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏమైనట్టు ఏలో ఉందిగా అంటే బి కూడా ఏకి సబ్సెట్ అయినట్టేగా సో అంటే ప్రతి సెట్ ఇట్ సెల్ఫ్ ఏమవుతుంది సబ్సెట్ కానీ ఇట్ సెల్ఫ్ ఏం కాదు ఇక్కడ బట్ ఏం కాదు మనకి ప్రాపర్ సెట్ కాదు ఎందుకు ఏ అనేది బీకి ఈక్వల్ అవుతుంది సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయిగా ఏలో బీలో అంటే సబ్సెట్ అయినప్పుడు ఇట్ సెల్ఫ్ సబ్సెట్ అయినప్పుడు ఏలో బీలో సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి సేమ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు మనం ప్రాపర్ సెట్ అంటాం అనవు అప్పుడు సబ్సెట్ మాత్రమే అంటాం సో ఈ కండిషన్ ప్రకారం మనకి ఓన్లీ సబ్సెట్ అవుతుంది కానీ ప్రాపర్ సెట్ అనేది అవ్వలేదు next to every set every sorry every guy empty set empty set pi is subset of every set ఏదైనా ఒక ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ దీంట్లో ఎలిమెంట్స్ ఏం లేవు ఎంటీ సెట్ ఎంటీ సెట్ తీసుకుంటే దాంట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు ఇప్పుడు బి అనేది ఒక సెట్ తీసుకున్న వన్ టూ త్రీ ఎలిమెంట్స్ ఏమి లేవు అంటే దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏం లేవు అంటే దీంట్లో కూడా వన్ టూ త్రీ కాకుండా వేరే కొత్త ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవు సో ఇది కూడా ఏమన్నట్టు దీనికి సబ్సెట్ అవుతుంది అంటే ఎవ్రీ పై సెట్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఎవ్రీ సెట్ అంటే నువ్వు పైకి ప్రతి సెట్ నువ్వు వన్ టూ త్రీ తీసుకో లేకపోతే నేచురల్ నెంబర్ తీసుకో ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఆ నెంబర్ ఆ సెట్కి ఏమవుతుంది ఇది సబ్సెట్ అవుతుంది అంటే ప్రతి ఎంటీ సెట్ కూడా ఏమవుతుంది సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ నువ్వు ఏ సెట్ తీసుకున్నా ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పవర్ సెట్ నెక్స్ట్ వచ్చేసరికి పవర్ సెట్ ఎక్స్ అనేది ఒక సెట్ తీసుకున్నా ఆ సెట్కున్న సబ్సెట్స్ ఎక్స్ అనే ఒక సెట్ తీసుకుంటే ఎక్స్కున్న సబ్సెట్స్ ఏముంటాయి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే నాన్ ఎవరి నాన్ ఎంటీ సెట్ అనే సబ్సెట్ అని చెప్పుకున్నాను పై అవుతుంది సెట్ వన్ ఒక ఎలిమెంటు అంటే ఏలో వన్ కూడా దీంట్లో ఉంది కాబట్టి సబ్ సబ్సెట్ అవుతుంది టూ అనేది ఒక సబ్సెట్ అవుతుంది త్రీ అనేది ఒక సబ్సెట్ అవుతుంది అంటే వన్ దీంట్లో ఎలిమెంటే సబ్సెట్ అయింది అంటే టూలు టూ కూడా దీంట్లో ఉంది కాబట్టి ఇది ఈ సెట్ అని దీనికి సబ్సెట్ అయింది త్రీ కూడా ఎక్స్లో ఉంది కాబట్టి ఇది కూడా సబ్సెట్ అయింది తర్వాత వన్ కామా టూ వన్ కామా టూ కూడా ఇది ఒక సెట్ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఎక్స్లో ఉన్నాయి తర్వాత టూ కామా త్రీ టూ కామా త్రీ కూడా దీంట్లో ఉన్నాయి సో టూ కామా త్రీ అనేవి కూడా టూ కామా త్రీ ఒక సెట్ ఫామ్ చేస్తాం ఆఫ్ సెట్ కూడా ఏమైనట్టు సబ్సెట్ అయినట్టు తర్వాత వన్ కామా త్రీ సెట్ ఆఫ్ వన్ కామా త్రీ వన్ కామా త్రీ కూడా దీంట్లో ఎక్స్లో ఉన్న ఎలిమెంట్సే సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక సబ్సెట్ ఒక సబ్సెట్ ఇది ఒక సబ్సెట్ ఒక సబ్సెట్ ఇదొక సబ్సెట్ ఒక సబ్సెట్ ఒక సబ్సెట్ సబ్సెట్ ఒక సబ్సెట్ సో ఈ సబ్సెట్లన్నీ ఒక సెట్లో రాస్తే మళ్ళీ అంటే పిఆఫ్ ఎక్స్ పై అనేది ఒక ఎం ఎంటీ సెట్ సెట్ ఆఫ్ వన్ సెట్ ఆఫ్ టూ సెట్ ఆఫ్ త్రీ సెట్ ఆఫ్ వన్ కామా టూ సెట్ ఆఫ్ టూ కామా త్రీ సెట్ ఆఫ్ వన్ కామా త్రీ ఇవన్నీ మళ్ళీ ఒక సెట్లో రాసాయి ఈ సెట్స్నే ఈ సబ్ సెట్ని మళ్ళీ ఒక సెట్లో రాసా ఈ సెట్నేమంటాం అంటే పవర్ సెట్ అంటాం ఇలా రాస్తేమంటాం అండి పవర్ సెట్ ఇది మనకి టైప్స్ ఆఫ్ సెట్స్